పెద్ద చెప్పున అనగనగా చంబల్లో ఒక దొంగల ముఠ ఉందంట. నీకు లచ్చ లచ్చలు వస్తున్నాయి కదా, నాకెంత ఇస్తా? నీ కష్టమే ఉంచుకోలే స్వామి, నూట పదహారులు ఇచ్చేయను. చింత అంటే పేసు, తాత అంటే లాఠీ, చిత్త అంటే పచ్చడి. టోటల్ గా పేసంత లాఠీతో పచ్చడి పచ్చడి అయిపోతుంది అర్థం. చింత తక్షిత చింత తక్క, చింత తక్షిత చిత చింత తక్క. ఇది మ్యాటర్. పాట చాలా బాగుందమ్మా, ఎవరు పాడారు? మా అమ్మ. మరి మీ అమ్మేది? చచ్చిపోయింది. విక్రమ్ రాథోడు బతికే ఉన్నాడంట. బాబుజీ, బాబుజీ, విక్రమ్ రాథోడ్ బతికే ఉన్నాడు బాబుజీ. కహా కహా దేఖా హై తుమ్నే ఉసే? ఇక్కడ హైదరాబాద్ ఉన్నాడు బాబుజీ. చంబల్ మొత్తం గడగడలాడించే నా తమ్ముడు టిట్లా దెబ్బతిని కూడా బతికాడ్రా? వీడు మామూలోడు కాదురా. రే, ఎక్కడున్నాడో వెతకండి. అలాగే బాబుజీ. విక్రమ్ సింగ్ రాథోడ్, ఎక్కడున్నావురా, ఎక్కడున్నావురా?
తెలియ చెరబరా, కాలు పెడితే మీ దరిద్రం ధోల తీరిపోద్ది. వాస్తు చెబుతాం, నిధులు చెబుతాం. మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా? లేక ఇది మా భ్రమ? చూసిదము, ఖచ్చితముగా లచ్చిందేవే. మాతా వచ్చుచుంటి, తల్లి వచ్చుచుంటి. నిజంగానా స్వామి? అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, లక్ష్మీదేవి, లక్ష్మీదేవి. లచ్చిందేవి నిన్ను కనకరించిందే తల్లి. అవునా స్వామి? మాట్లాడకు, కనకరించి నీకు డబ్బులిస్తానందే తల్లి. ఎంత స్వామి? మాట్లాడకు, 100 లక్షలు. 100 లక్షలే? మాట్లాడకు. ఎప్పుడు స్వామి? లక్ష్మీదేవి అమ్మా, లక్ష్మీదేవి, దామేకి వెయిటింగ్. 100-200 తక్కువైనా పర్వాలేదు, లెక్కెళ్తారా చూసుకోవచ్చు. స్వామి అవి కూడా తీసుకొచ్చేయమనండి స్వామి. అవి తీసుకొచ్చి పోయినట్లేదు. నువ్వు తప్ప హాడు దూకుద్ది. వైకుంఠం దాటేసింది, కైలాసం క్రాస్ చేసింది, ఇందులోకి బైపాస్ చేసింది, మబ్బుల్లోకి వచ్చేసింది. అదే మేడ మీదకి. స్వామి, స్వామి, ఏమైంది స్వామి? అయ్యో అయ్యో స్వామి, కూర్చోండి స్వామి. అయ్యో ఏమైంది స్వామి? ఇంకే ధైర్యం. అయ్యో అయ్యో, చిన్నప్పుడు నీకు తిరుపతిలో గుండెగిస్తానని బాబు మొక్కుకున్నాడు, ఆ మొక్క తీర్చలేదు. అందుకే లచ్చిందేవి రానేకుండా ఆంజనేయ స్వామి ఠోక్ అంటాడు. అయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడు ఎలా స్వామి? హరో మరా అత్తరి చెరబరా, తిరుపతి కత్తి నా దగ్గర ఉంది, మొక్కు నువ్వు తీర్చు, ఆయన తోకట్టు తీస్తాడు, అమ్మ మూట లోపలికి తోస్తది. తొందరగా గీసే స్వామి. అవునేలప్ప, నీకు లచ్చలు వస్తున్నాయి కదా, నాకెంత? నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేయను. నీ కక్కుతుల నా కమండలో నువ్వు లక్షలు లక్షలు దొబ్బేసి నాకు 116 ఇస్తావా? ఇంకో 10 రూపాయలు ఇస్తాలే స్వామి. అబ్బా, నీలాంటి వాళ్ళు కంపులు ఒక క్షణం ఉంటే మహా దరిద్రం. అయ్యో అయ్యో, అలా వెళ్ళిపోతారేంటి స్వామి? అయ్యో అయ్యో స్వామి, స్వామి, అయ్యో స్వామి, గుండు సగం ఆపేసి వెళ్ళిపోతారేంటి స్వామి? అయ్యో అయ్యి బాబాయ్, కాలనీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో ఏమో. ఈ స్వామి ఏంటి ఇలా మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోయాడు. గుళ్ళు గీకుతామమ్మా, గుళ్ళు అత్తిలి కత్తికి దువ్వ బ్లేడర్స్ గీకుతామమ్మా, నుమ్మగా గీకుతామమ్మా. ఇదిగో బాబు. వస్తున్నా తల్లి, వస్తున్నా. చెప్పండి, మొగుడు తెచ్చిన గుండె అయితే 10 రూపాయలు, మొక్కుబడి గుండె అయితే 20 రూపాయలు, మీది ఏ టైప్ గుండు? అరగుండ కుదరదు. ఎవడో శంకుస్థాపన చేసిన పని నేను పూర్తి చేస్తానా? అలా అంటే ఎలా బాబు? సగం గీసిన గుండుతో వీధిలోకి వెళ్ళలేక చస్తున్నా. నీకెంత కావాలడుగు? 1000 రూపాయలు. 1000 రూపాయలా? ఇంకో మాట లేదా? ఉంది, 1500. ముందుదే ఖాయం చేసుకో. అలాగే గుళ్ళు గీకుతావమ్మా, గుళ్ళు గీకుతావు. ఫుల్ గుండెకి 10 రూపాయలు, అరగుండెకి 1000 రూపాయలు. నువ్వు సామాన్యుడు కాదురా, ఒక్క రోజులో ఇన్ని అరగుండెలా గీకేవరా? రే, నువ్వు గుండ్లు గీకిన బంటువిరా. ఆగండి, ఎమ్మెల్యే గారు బిజీగా ఉన్నారు, నేను వారి భార్యని, మీకేం కావాలో చెప్పండి. అమ్మా, ఎవరు అత్తలి చిరబరానంద స్వామి అంటమ్మా, ఎంత మాయ చేశాడో చూడమ్మా. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. అల్లుడు, మొత్తం కలెక్షన్ 26.1 ఆరో ఒకటి పక్కన పెట్టేస్తే రౌండ్ ఫిగర్ గా 20,000. అదేంటది అబ్బులు? ఇప్పుడు 5 రూపాయలు 5 పైసల్ని రౌండ్ ఫిగర్ చేస్తే ఎంత? 5 రూపాయలు. మరి అదిగా నేను చెప్పేది, ఆ ఆరో ఒకటి పక్కన పెట్టేస్తే 20,000 కదా. అలా చెప్పు, మన దగ్గర మోసాలు కుదరవు. ఇద్దరం కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ఆ 10 లేవు, సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50 మొత్తం దొబ్బేద్దామనే. అబ్బా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా, అన్ని డబ్బులు తీసుకొని నాకు ఇస్తావా? ఏమొద్దా, ఇవి కూడా తీసుకుంటావంటే మోసం చేస్తున్నాడు ఎవడో బాగుపడ్డరా? మనం చేసేది గుళ్ళు పూజ మరి. 20 రూపాయలు లెక్క తేలడం లేదా? ఎక్కడ నొక్కేశారా?
కాలేజ్ పాపల బస్సు ఏసీను చూసిన ఫ్రెష్. కాలేజ్ పాపల బస్సు ఏసీను చూసిన ఫ్రెష్. బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్ మధురి డిష్యూ డిష్యూ. పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. పిడత కింద పప్పు రుచి చూడకుంటే తప్పు. ఒళ్ళెలా ఉంది చెప్పు, తెగుతాది ఇంకా చెప్పు. కోర్టంతా దున్నుడు, వంగి షాట్ కొట్టింది, గ్రౌండ్ అదరగొట్టింది. అబ్బో 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 దుమ్ము రేపి రెచ్చిపోయే టెన్నిస్ బంతుల పాప. ఓ టెన్నిస్ బంతుల పాప నీ బిందుల కంతటి ఊపా. ఓ టెన్నిస్ బంతుల పాప నీ బిందుల కంతటి ఊపా. అది అతిలి తోటల కాప నీ గుత్తుల సోకుల దీప. చింతా తక్షితా చితా చింతా తంతా. చింతా తక్షితా చితా చింతా తంతా. నువ్వెత్తి చూపే ప్రైజు కొరకారుకి గ్లూకోజ్. నువ్వెత్తి చూపే ప్రైజు కొరకారుకి గ్లూకోజ్. నువ్వెంబిడన్ను లేడేనా అంబరు పెట్ట కేడే. చింతా తక్షితా చితా చింతా తంతా. చింతా తక్షితా చితా చింతా తంతా. She's a chosen gin. I'm whispering in the ear as I said, how are you doing? FTV dress, vaha yesukunte miss. FTV dress, vaha yesukunte miss. Musaladu vesi jeans. Adigadu okka chance. Chinta tachi 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 chinta tanta. Chinta tachi 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 chinta tanta. ఈ హార్ట్ పేషెంట్ దగ్గర సౌండ్ చేసింది ఎవరు చెప్పండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఒంటి మీద అంత బంగారం వద్దండి, ఆ మోతకి గుండె ఆగిపోద్దంటే విన్నారా? సత్తి బాబు హియర్, మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్. నైట్ డ్యూటీ నర్సు కని పెట్టినది పల్సు. కాంటోడదీయమంది పొడిచింది పెద్ద సూది. చింతా
పిల్ల దయ్యం ఇక్కడ తగిలంటారు, లోపలికి వెళ్ళలేదు. పిల్ల కోతులు ఈ ఫేస్ లోపలికి వెళ్ళాలి. అన్ని వరకు చాలు, ఇక అందరూ భోజనాలకు రండి రండి రండి. చోరీ చోరీ భరధరం సత్య అబ్బులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయే. ఓం కృష్ణాయ నమః, ఓం వెన్న దొంగాయ నమః, ఓం బ్లేడాయ నమః, ఓం కత్తెరాయ నమః, ఓం అత్తిలి దువ్వ కాంబినేషన్ ఆయ నమః. తండ్రి, నీ చల్లని చూపులతో రాత్రిపౌళ్ళు కష్టించి శ్రమించి వేణుగోపాల స్వామి ఆలయంలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చావు తండ్రి. నీ దయతో ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహ, పాల కేంద్రంలో పాలక్యాన్ స్వాహ, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ, రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహ, ఓం పబ్లిక్ బూత్ లో టెలిఫోన్ స్వాహ. హలో, నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎవరమా ఫోను? మన దొంగల ఇన్ఫార్మర్ ఫోను. నువ్వు చెప్పిన అమ్మాయి చంబల్ నుంచి పెళ్లికి వచ్చిందంట, నువ్వు చూసిన విడిది. అయితే ఇకనే వారం రోజులు మాకు అక్కడే మంది. ఓకే, పక్క వీధిలో నాలుగు లారీలు పెట్టించే తనలుడు, సామాన్ మొత్తం సర్దేయచ్చు. మన అడిగి వెళ్తుంది నా లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి. నీకు లవ్ అంత ఇచ్చేవేంట్రా? అక్కడ యథావేశాలు వేసావనుకో నరికి పెళ్ళోళ్ళకి పలవ చేసి పెట్టేయగల జాగ్రత్త. వచ్చిందిరా, దా ముదు ముదుగా బుజ్జుబుజ్జుగా భలే ఉన్నారు రారండ్రా లోపలికి. ఒక్కొక్కళ్ళకి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా, ఈ కాలనీలు ఆడుకుంపంత మంచోడు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు, నా బట్టలు అయిపోయారు. పెద్ద టెండూల్కర్లు ధోనీలు వచ్చారు బ్యాట్లు ఒప్పుకుంటూ. మళ్ళీ ఎటు పాకు వచ్చారు? కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి అనుకుంటున్నారు. నా మాట వినవే, వాడసలే మంచోడు కదే. పిల్లల్ని పుట్టి లోపల దాక్కుంటావా? ఈ రోజు నా చేతుల్లో నీకు ముడిందిరా, సత్తిగా బయటికి రారా సచ్చినోడా. నీ చేతులు ఎరిగిపోను, నీకు మాయరోగం నీ కప్పులో నిప్పులు ఆరిపోను, నీ కుప్పులో సౌర జారిపోను. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. తెలిపోవాలి ఏంటో చెప్పి ఇప్పుడు. సన్నాసి వెదవల్లారా, పిల్లల మీద అట్రా మీ ప్రతాపాలు. పిల్లలకేంటి, మీ మొగుళ్ళకైనా ఇప్పిదంటారే. మా మొగుళ్ళీ కూడా ఇప్తావా? ఏ డౌటా, నువ్వే గనక మగాడివైతే నీకే గనక దమ్ముంటే నా మొగుడి పట్లి రారా. నువ్వు రారా, వదలవే. ఆడుమగాడు అనిపించుకోవడానికి నేను పట్టి పడివేండి, ఆడన్నంత పనిచేస్తాడే, నన్ను వదలవే. చూసారా మన పవర్, ఇక దొబ్బేయండి. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకుంటా మేమెక్కడికి వెళ్తావరా? అమ్మ సచ్చిందా, అదాపిని చుట్టేసుకుంటావా? ఏంటే నా అదుడు మీద లేస్తాం ఏంటి? మరి ఒక్కొక్కరికి గజం లెక్కన పగిలిపోద్దొళ్ళు. అమ్మా, అందరూ కట్ట కట్టుకొని కదే. పోరా దొంగ సచ్చినోడా. అప్పోవే, ఇంకొకసారి సత్యబాబుతో పెట్టుకుంటే చిత్తడైపోద్ది. అత్తిలే ఆడోళ్ళు కాబట్టి గోడకి కూర్చున్నాను, దిగొచ్చినట్టయితే చచ్చుండే వాళ్ళు ఏమనుకున్నారు? కోతెక్కినట్టు గోడకి కూర్చుని నాటకాలు దొప్పుతావా? పైగా హెల్మెట్ ఇచ్చుకొడతావా నన్ను? ఏమైంది అల్లుడు? మావా, నల్ల పిల్లెదైనా పర్వాలేదు, చిన్న పిల్లలు ఎదురవకూడదు. శని పరమ శని, ఎంట్రీ ఎలా? తలుపులు తీసే ఉన్నాయి కదా. మాది వెళ్దాం.
ఇక్కడ వారం రోజులు సెటిల్ అవ్వాలంటే రిపేంగ్లో దొరకాలి. అక్కడ చూడు ఆ సాలిడ్ పర్సనాలిటీ పెళ్లి కొడుకు తెల్లై ఉంటుంది. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఎవరు వాళ్ళు? మా అమ్మాయి ఫ్రెండ్స్. అదేం పద్ధతి? గుమ్మంలో అడ్డంగా కూర్చున్నాం, కాలికి దండం పెట్టాలని తెలియదా వాళ్ళకి? చిన్న పిల్లలు ఏదో తెలియదా? చూసారా మా మర్యాద? చిక్కినట్టే చిక్కి జారిపోయి. అరే ఏమిటిది? మా వాడికి రెండు సార్లు పడితేనే గానీ పడినట్టు ఉండదు మోసి. ఎవరండి మీరు? మోసి మా వాళ్ళు. మర్యాద చూస్తే తెల్లటం లేదా? జావు బెటా, తుమ్మద్ద జావు. మోసి నేను లోపలికి వెళ్తానమ్మా. సూపర్ హౌస్. మీకు బాగా దగ్గర చుట్టాలి అక్కయ్య గారు. నీకింత నీట్ గా వర్కౌట్ ఏంటరా? లెఫ్ట్ లెగ్ ఏంటరా? రైట్ లెగ్ గే. రైట్ రైట్. హలో. ఏంటి నిన్న తుమారా గానా? చానా చానా అచ్చా. నాకు తెలుగొచ్చు. తెలుగొచ్చా? ఇకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవచ్చు. నా పేరు సత్యబాబు, ఫ్రమ్ అత్తిలి. నా పేరు నీరజ గోస్వామి. నీరు, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అంటే ఇక్కడ కాదు, ఎవ్వరూ లేని చోటనే ఇక్కడికి తీసుకొచ్చాను. మన ఇద్దరమే ఉన్నాం, చెప్పు. చెప్పేస్తానే. జీవితంలో మొట్టమొదటిసారి నిజం చెప్పాలనుకుంటే నాలుగు మరీ ఎంత మడత పడిపోతుందంటారా బాబు? అత్తి బాబు, సత్తిలి బాబా, బాబా చెప్ప, నీరజ భూస్వామి, అది ఏది? ఇది మ్యాటర్. తీసుకెళ్ళాలి అప్పుడు నాకు అర్థం కావట్లేదు. రాకరాక అవకాశం వస్తే ఇడి అబ్బా చెడతోపాడు. నువ్వేం చేస్తున్నావు? సరేనండి. అందరూ ఇక్కడ తగలబడితే మా పల్లెలా తగ్గుతాయి. బుర్ర తక్కువ. పోలీసులు దొంగలు పట్టుకుంటారు. కన్నా విజిలేసి నువ్వేరా నాన్న? దా నీ చాక్లెట్ ఇస్తా. దా దారా, నువ్వు వెనక్కెళ్ళరా. ఎస్ ఇంగ్లీష్ రాని అయ్యా. పొల్లి సార్ అక్కడ మీరు ఇప్పుడు విజులు మళ్ళీ ఇటు గారు వచ్చావు అనుకో. ఐస్ కాదు, పిర్ర కోసం కారు పెట్టేస్తానే అనుకుంటున్నావా? నీది అయ్యా మళ్ళీ. ఏంటి జింతాత జింతాత అని కలర్ ఇస్తున్నావు? చాలా బాగుంది చూసానంటే. అబ్బా 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 మోసే.
పిల్లలకి నాపీస్ అయిపోయాయి, వెళ్ళి ఓ డజన్ పట్రా బేటా. అలాగే మాసి. జా బేటా, జా 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 జా. ఒరే దువా, ఎక్కడ చచ్చారా నా కొడక? చిచ్చి, ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. అత్తిలను నమ్ముకుంటే దువ్వోడు పరువు కూడా దొబ్బింది. సనుడు ఆపి మ్యాటర్ ఏంటో చెప్పు. చిన్నపిల్లలంటే పన్నోడివి గోచులు కొంటాం అవసరమా? అసలు మనకి ప్రేమలు ఎందుకురా? మనకు కాదే, నాకు అవసరం. నా మాట కాదన్నందుకు నేను హర్ట్ అయ్యాను, అందుకే వాకౌట్ చేస్తున్నాను. ఏడ్చోలే, దట్స్ ఆల్. ఏ ఆగు, దొంగ దొంగ పట్టుకోండి. ఆడికి నాకు సంబంధం లేదు. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల ఉన్నాడు నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. సరే సార్. అతనికి ఏం పర్లేదమ్మా, మరి నా ఫీజు అతని పెట్టులో అందులో లేదమ్మా. లేదా? లేదమ్మా. రామకృష్ణ మెళ్ళ కొట్టేసి చేయను, దీంతో అడ్జస్ట్ అవ్వండి సార్. సరేలే అమ్మా. ఇదిగో మనకి రిలేషన్ లేకపోయినా నేను కాపాడేశాను, నీకు నాకు చెల్లు అంతే. కాసేపు నేను ఇక్కడ ఉందను, కానీ అవుతున్నా లేడీస్ వెయిటింగ్. అలా చూడగా బాబు. అమ్మాయి నీరజ సార్, అవి టేక్తో చేసినేనండి. ఏమిటి తలుపులా, అది బ్రహ్మాండమైన టేక్ అండి. తువ్వ పగిలిపోద్రోయ్. సాంబార్ ఇడికి. మళ్ళీ నాకు సాంబార్? అవును. 15వ సారి. ఏం పర్వాలేదు, ఎన్నిసార్లు అమ్మాయి సాంబార్ వడ్డిస్తే మాత్రం. ఆ రోజుల్లో కాబట్టి చేయించగలిగారండి, ఇప్పుడు మనం ఎక్కడ చేయించగలం? ఒక్కసారి ఇంట్లో టేక్ సాంబార్ బాగా నచ్చిన టేస్ట్ అది. మళ్ళీ డబ్బు ఏముందండి, అంత మంచి టేక్ మనం జాగ్రత్త చేసుకోవాలి. I'm so sorry andi, anukokunda chejarindi, em anukokandi. Bathroom gel kadukunte better emo randi. ఆ సాంబార్ ఏదో ముందే పోయించుకోవచ్చు కదా, 15 సార్లు ఆ కడుపులో పోయించకపోతే. గురువు గారు మీకు తెప్పించమంటారా టేకు? వద్దండి మీరే. సార్ సాంబార్ పోయమంటారా? సారీ అండి, నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను, సాంబార్ ఒళ్ళంత ఎందుకు పోసుకోలేదని. ఏం నువ్వు చేస్తున్న పని? సాటి మనిషికి సాయం. ఇది సాయమా? మరి కాదేంటండి, మరకపడ్డా నా షర్టు కోసం మీరు అంత కష్టపడ్డారే, మరతపడి నలిగిపోయిన నడుమని సదటం నా ధర్మం కాదండి.
దీని ఉపకారానికి ఉపకారం, సహకారానికి సహకారం అని మా అత్తెల్లో అంటారండి. హాయ్. నీ అత్తెల్ని తీసుకెళ్ళి తిత్తిలో పెట్టుకో. నేను చెప్పిన మాట విను. నీది సౌత్, నాది నార్త్. నీది ఆంధ్రప్రదేశ్, నాది మధ్యప్రదేశ్. నా పర్మిషన్ లేకుండా నా మధ్యప్రదేశ్ ని టచ్ చేసావంటే నిన్ను ఒకే ఒకసారి కళ్ళు మూసుకుంటే రెండు అంగుళ్ళు సంది దాటేస్తా. ఎంత భయపడేవాడివి? నన్ను లవ్ ఎలా చేస్తారా? అంటే నీకు నా మీద అదా? అదే లేకపోతే నిన్నొంటరిగా కథలోకి ఎందుకు తీసుకెళ్తాను? ఇలా బాత్రూంలోకి ఎందుకు తీసుకొస్తాను? కొత్త కదా, అర్థమే సావులా. ఇంకో ఒక్కసారి నొక్కేస్తే బండ్లో ఎల్లు పడిపోద్ది. పడుకున్నా నిదరే రాదు, నిదరొస్తే కలలే కలలు, కలలో నా నవ్వే నువ్వు. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. పగలైనా లేవాలేను, లేచిన బయటికి రాను, వచ్చిన నాకే నేను ఎందుకో అర్థం కాను. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. కొద్దీ
తర్వాత ఏమైనా నా పూచి కాదని చెబుతున్న పళ్ళను గుద్ది జుంజుమోయో ప్రేమిస్తేనే ఇంతటి హాయో తిరుపతి ఎంకన్న సావి అన్నారం సత్యన్న సావి యాదగిరి నరసింహ సావి నాగతి ఏమి ఏమి జుంజుమాయా జుంజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా జుంజుమాయా జుంజుమాయా ప్రేమిస్తేనే ఇంతటి హాయా. ఏయ్ బాత్రూమ్ లో ఏం జరిగింది చెప్పు వే ఏం జరిగింది చెప్పు చెప్పు వే ప్లీజ్ వెళ్ళు. ఏ దొంగ, నా చుట్టూ తిరుగుతుంటే ఉద్యోగం పోతుంది, వెళ్ళి జాబ్ చూసుకో. సారీ నీరు, నిజం చెప్పేస్తా, నేను దొంగని. బతకడానికి మాయలు మోసాలు చేశాను, నీకోసం అన్ని మానేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం. పెళ్ళయ్యాక చెయ్యోగా? అంటే ఒప్పించుకుంటా అసలు చేయను. ఒట్టు, ఈ అత్తిరి సత్వం మాటేస్తే నిలబడతాడు, ఒట్టేస్తే అత్తడు పడతాడు. విక్రమరాత్తోడు బతికే ఉన్నాడని, ఊరి జనం అంతా ఆనందపడుతున్నారని ఒకడు పేపర్లో రాశాడు. టైగర్ రై, టిట్లా మేరే భాయ్. ఈ పేపర్లో నువ్వు రాసిన ఆనందం ఎలా ఉంటుందో చూపించరా. ఎలా ఉంటుంది నీ మొగుడు రాసిన ఆనందం? ఎరా, మీకెవరికన్నా ఆనందం అంటే ఏంటో తెలుసా? అవును, నువ్వు రాసిందే నిజం. విక్రమ్ రాథోడ్ బతికే ఉన్నాడు. అచ్చా, నేనెదురుగా ఉన్నానన్న భయం కంటే వాడు బతికే ఉన్నాడన్న ఆనందం నీలో కనబడుతోంది. మీకు దండం పెడతా, మీకు కాళ్ళు పట్టుకుంటా. అయ్యో అయ్యో సార్, వాళ్ళు ఏం చేద్దాం సార్, మీకు దండం పెడతా సార్. అయ్యో అయ్యో అయ్యా, కాలిపోతున్నారయ్యా, ఆపించండి అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, వాళ్ళు చచ్చిపోతున్నారయ్యా, దండం పెడతా, ఒక్కళ్ళు ఒక్కళ్ళైనా వచ్చి కాపాడండి అయ్యా. అయ్యా అయ్యా, మీకు పుణ్యం ఉంటుందయ్యా, కాస్త సాయం చేయండి అమ్మా.
రై కాళ్ళు కడగరా. సరిగ్గా కడగరా. వాడి యాచకి ఏమైనా తెలిసిందా? 50 మందిని పంపా, ఇంకా దొరకలేదు. బాబా నువ్వు కూడా వెళ్ళు, వాడి యాచకి నాకు కావాలి. అల్లుడు, నీకు అమ్మాయి దొరికింది కదా అని మన పనులన్నీ మారేస్తే నాకు అయితే అయిపోద్ది. మాయలు మోసాలు మానేస్తానని నీరుకి మాట ఇచ్చాను. ఒకే ఒక దొంగతనం మాత్రం చేస్తాను. అది ఎంత పెద్ద దొంగతనం అంటే లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాంటి ఏదైనా ఉంటే చూడు. పెట్టి జాగ్రత్తగా తీంచండి బాబు. ఒంటి మీదనే అంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. అంతా డబ్బుమయం ఈ జగమంతా, గోళ్ళుమయం ఈ జగమంతా, నగలమయం. కరెక్ట్ మావా, కొరత దాని పెట్టనే కొట్టాలి. పెట్టేంత బరువు ఉంది, ఇందులో ఏమున్నాయమ్మా? నా ఒంటి మీద వాటితో కలిపి 7 వారాల నగలు కట్టాలి మావా. చిల్లర లేదమ్మా, నువ్వే పంచుకో. అల్లుడు, వరల్డ్ బ్యాంక్ దొరికేసింది అల్లుడు. హాజీ పెట్టే ఇక్కడ పెట్టి టికెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు, మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. జర పెట్టి చూస్తుంటారా, నేను టికెట్ తెచ్చుకుంటాను. నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు వెళ్ళిపో, ఇక నుంచి పెట్టే మాదనుకో. అనుకోవటం థ్యాంక్ యూ బాబాయ్ గారు. హరోం హరా హత్తిలి చెరబరా. అమ్మా రాజస్థాన్ లక్ష్మి తల్లి తల్లి. మావా, మొత్తం 7 వారాల నగలు. ఓ 6 నగలు దాని ఒంటి మీద ఉండిపోయినాయి, మిగిలిన 6 వారాలు. దానిలో సగం నీకు సగం నాకు. అట్ట కాదు కానీ, ఈ చెయ్యేసుకో నా చెయ్యేసుకో, మేము ముదిరామండి బాబు. మాకు లెక్కలు తెలుసు, ఎప్పుడు మోసం చేయలేవు. 6 లో 50-50, 2 నాకు 4 నీకు. అదే గుర్తు మావా, ఎందుకు ఎలా గుర్తు చెప్పు. 50-50. ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకురావడం సార్, ఇది మా సొంతం, అవర్ ఓన్. రేయ్, ఆ బాక్స్ కి మీ ఫేసుల్ కి కనెక్షన్ కుదరడం లేదా? ఏమున్నాయి దాంట్లో? ఏమంటే బట్టలు, పేస్ట్లు, బ్రష్లు, నిరోధులు, షేవింగ్ కిట్లు ఉన్నాయి సార్. తీసి చూపించండి రా. మిమ్మల్ని ఓరి నాయను, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు ఆగలడు. ఏంట్రా రుబాబ్ ఏంట్రా, పోలీస్ రుబాబా? నువ్వు కాకి డ్రెస్ వేసుకొని వచ్చి ధూత్ అన్నంత మాత్రాన భయపడతావు? అలా నిలబడ్డావండి, నువ్వు అసలు పోలీసు అని నమ్మకం ఏంట్రా? నెత్తి మీద టోపీ ఎదురా, చేతిలో లాఠీ ఎదురా, చూపించరా, చూపించు. అల్లుడు మావా, పెట్టే ఓపెన్ చేయి. అదేంటి మావా? కింద బొక్కలు చూసి మాట్లాడు అల్లుడు, ఆయన గురంతా నా ఆయువు పట్టు మీదనే ఉంది. ఓపెన్ చేయి.
పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్రా మీరు? కిడ్నాప్ ఏంటండి, మాకే సంబంధం లేదు. కన్న కూతుర్ని అమ్మేస్తున్నావురా? అబ్బాయి కాదండి, ఏదో సబ్బాయి ఆడుకుంటున్నావు అంతే కదమావా. మాట మీ వాళ్ళకం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. అవునరా, మీ అడ్రస్ ఎక్కడరా? జూబ్లీ చెక్ పోస్ట్ పక్కదండి, శత్రువు వెళ్ళండి. ఎవరినో చెప్తానండి. పాపను తీసుకుని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళు, రోజు వచ్చి చెక్ చేస్తా. పాప గనక కనిపించలేదో? అబ్బాయి గన అవసరమా సార్? నేను బాగా చూసుకుంటాను. కన్న తండ్రివి, కన్న తండ్రిలా చూసుకో. ఆ రాజస్థానేది ఎంత దెబ్బతీసింది. హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రిపప్పు అనుకున్నాం కదా మావా. ఎవరు ఎర్రిపప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నేను ఒకటి అడుగుతాను చెప్తావా? నువ్వే వెళ్ళి ఆ బెడ్రూము కిచెన్ కూడా చెక్ చేయిపో. వేరేంత లేవు, ఏ నటించినావే. అయినా నానంటున్నాడు మావా నన్ను. నాకేం తెలుసు, అన్ని ఖాతాలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎక్కడ ఇత్తనం వేసావో ఏమో. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరిదరా ఎట్టకారం? ఎవరి తట్టకారం? ఎవరి తట్టకారం? ఇదే ఆఖరి దొంగ ధర్మం నన్ను నిరికించి ఇప్పుడు నా తట్టకారం ఉంటావా? ఇక్కడ చూడు, ఒకటి రెండు మూడు, అమ్మా ఇంకొంచెం పైన తగ్గితే ఏమైపోయావుసేంతేరంగా కడిగి స్నానం చేయించు, లేకపోతే మళ్ళీ ఎస్ఐ గడు వస్తాడు. కెళ్ళి నవ్వులుతా, ఎక్కడ్రా వాడు? నీ అమ్మాయితో చచ్చిపోతా. ఆడ గన్ చూపించేది మాత్రాన, నువ్వు గోల్ చేసినది మాత్రాన నా కూతురు అయిపోద్దా? అసలు దీన్ని చాలా తిక్కలో ఉన్నాను, కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నా, నీ బాబేవుడు ఊరు బాబోయ్ ఆడేసుకుంటున్నా నాతో చాలా కష్టం. ఆటలంటే నేను చూపిస్తాను. దా దా నువ్వు ఇక్కడే దాక్కో, నేను ఎత్తుకుంటానే. ఓకే దాక్కో దాక్కో దాక్కో. అమ్మా నాకెంటుకుంటుందా మావా? ఎక్కడికి మావా? వరుసలొద్దు. నీకేంటా, నువ్వు వెళ్ళి ఆ పిల్లని వదిలేసి వచ్చావు, ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు. నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. నేను వెళ్తా. ఇన్నాళ్ళు కలిసి బతికే, ఇప్పుడు నన్ను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత బీజీ కాదు కలిసి చావటం. రే తీయండిరా. లోపల ఎవరైనా ఉన్నారో లేదా? అయ్యో బాబాయ్ వచ్చాడు, ఇప్పుడు ఎలాగా? పాప పాప ఎక్కడ్రా? ఏ లోపల ఎవరైనా ఉన్నారు లేదా? రారా బయటికి. నేనా అండి? రారా బయటికి. వస్తున్నాను సార్. స్ట్రీట్ లైట్లు, కోర్టు బీరువాలు, పోస్ట్ బాక్సులు, ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి, కానీ ఏవి కొన వస్తువులా కనపడటం లేదేంట్రా? రా దొంగలరా మీరు? అబ్బే కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకు అండి. అంటే సార్ దొంగలంటే మనుషులాగా ఉంటారండి. కిండలా బొక్క పగిలిపోద్ది మామీ చేది. ఆ సత్యబాబు గడ ఏడ్రా? సత్యబాబు అంటే ఆయన ఎవరండి? ఇంత కంగారు పడుతున్నావేంట్రా? కంగారే సార్. పాప ఎక్కడ్రా? పాప 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 సత్యబాబు పక్కనే ఉంది సార్. సత్యబాబు ఎక్కడున్నాడు చూపించు. ఆడి దగ్గర పాప లేదనుకో, ముందు నీకు. ఓకే రైట్ 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 రైట్
వెళ్ళు పరిగెట్టు. ఎక్కడ కూడా లేడు కదరా, ఇంత అక్కడి నుంచి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాను, పైకి కిందకి తిప్పుతున్నావు, ఊర పెంచేనా, ఎక్కడరా సత్యబాబు పాప బాబులు ఉంటాడండి, అదో చూపించా. ఏంటి సార్ ఎందుకు వచ్చారు? వెరీ గుడ్, పాపని ఇలాగే చూసుకో. వచ్చింది మన ఇద్దరు దొంగ పోలీసు ఆడుకుందాం, నువ్వు ఇక్కడ దాక్కో, నేను చూసుకుంటానే, సరేనా, ఇక్కడ ఉండే. హాయ్ దాదా, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి. ఎవరున్నారు లోపల? ఏ హీరోయిన్ ఫోటో తగిలించావు? నువ్వు చెప్తాను, నువ్వెందుకు నన్ను పక్కకు తీసుకుని వెళ్తున్నావో నాకు తెలుసు, పెళ్లికి ముందు అవేం కుదరవు. నేను చెప్పేది వినకపోతే పెళ్లి కూడా కుదరదు. ఎందుకంత కోపం? ఎంత చిన్న విషయానికి అలా మాట్లాడతావా? నువ్వు కనిపించలేదని రెండు రోజులుగా ఎదురు చూస్తున్నాను తెలుసా, అది అర్థం చేసుకోకుండా ఎటు చూస్తున్నావు? నీరు మై డార్లింగ్. దొంగ 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 దొంగేంటి? డొంగ డొంగ, నువ్వు వాడేసంటే డొంగ సెంటేగా? సెంట్ కొట్టద్దు, ఎవరైనా చూస్తారు పైకిలే. అవునవును, ఎవరైనా చూస్తారు, అందుకే మనం లెక్కకూడదు. దొంగ రాస్కల్, నీకు ఇలాంటి పనులు బాగా అలవాటైనట్టున్నాయి. తల్లి తోడు, ఇలాంటి సిచ్యువేషన్ ఇరుక్కుంటే ఇదే ఫస్ట్ టైం, లేవద్దు ప్లీజ్ ప్లీజ్. సరే కానీ, బట్ ఓన్లీ చింతత్త. దరువేగా పద వీధిలోకి వెళ్దాం. వీధిలోనా? హోటల్కి వెళ్దామా? హోటల్లోనా? పోనీ థియేటర్ అయితే బెటర్ ఏమో. ఛీ, నీకు అస్సలు సిగ్గే లేదు. పబ్లిక్ దూరంగా ఉండొద్దు, దగ్గరగా ఉండు, ఇద్దరికి మంచిది. ఎందుకు బొమ్మ దగ్గరగా రావాలి నమ్మ, ఇద్దరికి మంచిది లేమ్మా. కారంగా అడిగావంటే చుమ్మ, ఇద్దామనుకున్నానమ్మా, ఆపై నీ ఇష్టం లేమ్మా. అలవలవల అంటల మెత్తకులే, తొందర దేనికిలే, నీతో కష్టములే, నువ్వా బోగిరిలే. అలవలవల అంటల మెత్తకులే, తొందర దేనికిలే, నీతో కష్టములే, నువ్వా బోగిరిలే. దూరంగా ఉంటారెందుకు బొమ్మ, దగ్గరగా రావలెనమ్మ, ఇద్దరికి మంచిదిలేమ్మా. కారంగా అడిగావంటే చుమ్మ, ఇద్దామనుకున్నానమ్మా, ఆపై నీ ఇష్టం లేమ్మా. ఏనుగుతోటి దెబ్బలాడేనమ్మా అమ్మా. ఎవడిచ్చాడో అంతటి ధైర్యం, ప్రేమలు పడితే అంతేలేమ్మా ఆశ్చర్యం దేనికి. నరం నరంలో స్థిరంగా ఉండే జ్వరం కదా ప్రేమ,
రంగరంగ గుండెలోన తన పేరు చెక్కు ప్రేమ. దూరంగా ఉంటావెందుకు బొమ్మ, దగ్గరగా రావాలి నమ్మ, ఇద్దరికి మంచిది లేమ. వరుసలొద్దు, మ్యాటర్ చెప్పు. ఈ పిల్ల దాని గొడవ ఏంటో తెలియాలి కదా. ఈ విషయం నీకు తెలిస్తే నా పెళ్లికి ఫిట్టింగ్ పడిపోతుంది. ఒక్కసారి దాయటానికి ఇక్కడ మీటర్ అప్ అయింది. ఇది నా ఫోటో కదా దాని బాబుది. అచ్చోను అలాగే ఉన్నాడు. ముందు వీడిని వెతికి వాడి కూతురు వాడి కప్పు చెప్పాలి. ఎక్కడున్నాడని వెతుకుతావు? ఎక్కడో చోట ఉంటాడు కదా. నేనే మాయగాడు అనుకుంటే వీడు నాకంటే మహామూదుల మాయగాడు ఉన్నాడంటారా బాబు. కన్న కూతుర్ని వదిలేశాడంటే వీడు మామూలు ఏదో కాదు. రే, మొత్తం 50 మంది వచ్చావురా, నిన్ను నీ కూతుర్ని చంపేశావు. నా కూతురి ఒంటి మీద చెయ్యి వేయక్కర్లేదురా, వేద్దామన్న ఆలోచన వచ్చినా చంపేస్తా. అల్లుడు, ఎలాగైనా సరే ఈ రోజు వాడిని వెతికి పట్టుకొని ఆ పిల్లదయ్యని వదిలించుకోవాలి. అడుగు. అలాగే. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడ చూసావా? ఏరా,
ఎక్సాక్ట్గా ఉందా అని వెనకాలే పెట్టుకున్నావు, చూసావా అని నన్ను అడుగుతావే. డిటెక్షనా? నువ్వు ఒక ఎర్రగవరెడ్డివి, ఆడ సంవరసింహారెడ్డి. మరి చల్ 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 చెల్తానండి సార్, ఇది పెర్సనాలిటీకి అంత కోపం ఏంటి? అలా పరిగెడుతున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. సర్లే పద, మనం ఎత్తకాలి కదా. ఎక్కడికి పోతాం లేరా? వాడి చావు తప్పదు. రండి. విక్రమ్, మీ కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం అని ఇంతకు ముందే చెప్పాను. అయినా నా మాట పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎలా? మీకు సిచ్యుయేషన్ అర్థం కావట్లేదు. ఇంతకుముందు మీకు జరిగిన యాక్సిడెంట్లో మీ బ్రెయిన్లో ఒక స్ప్లింటర్ ఉండిపోయింది. దానివల్ల ఓ మేజర్ బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయ్యి బెలూన్లా ఉబ్బిపోయింది. అది ఏ క్షణంలో బద్దలవుతుందో ఎవరికీ తెలియదు. కరెక్ట్గా చెప్పాలంటే మీరు తల్లో ఒక అగ్నిపర్వతం పెట్టుకుని బతుకుతున్నారు. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. హాస్పిటల్ దాటి వెళ్ళొద్దు. మీరు మా మాట వినకపోతే చావుతో చెలగాట వాడినట్టే. తినా, ఏ ఆకలిట్లేదా? మరి మెక్కో రోజు నువ్వే తినిపిస్తావు కదా. మళ్ళీ ఇదోటి మాకు, నాకు చేయి తెగి మండుతోంది. నువ్వు మెక్కో. శనిలాగా నాకంటుకట్టుపోయాడు. అసలే చిరాకు దూపుతుంటే తిండి తినేటప్పుడు కూడా పక్కనే తయారు. ఈ దరిద్రం నాకు ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. మళ్ళీ ఏంటి? నీకు చేయి తెగింది కదా నాన్న. నాకు ఆకలేదు, నువ్వు తిను. వెళ్ళు. ఆకలేట్లేదని చెప్పాను కదా, నువ్వు తినే. ఎంత ఏం చేస్తుంది? పొబ్బుంది. ఆ
తినలేదు. అస్సలు మీ బాబుగాని అనాలే, వాడు తెలివిగా నిన్ను వదిలించుకోవడానికి నా గంట కట్టేశాడు కాబట్టి నువ్వు తిన్నా తినకపోయినా తప్పు మీ అబ్బదే. ఓరు బాబోయ్రా, ఈ సత్యబాబు గారికి ఇటువంటి సంబంధం లేదు. నీకు ముద్దలు కలపాలి, నోట్లో పెట్టాలి అని లింకులు ఎట్టుకో. అర్థమైందా? మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నీ సోదేంటి? సైలెన్స్. ఇప్పుడు నీ అమ్మ నిన్ను లొక్కదు. కరెక్ట్, దెబ్బ పడితేనే కానీ ఎవరో మాటేనరా. సుఖంగా పొడికనే వద్దు. ఎందుకు అడుగుతున్నావు? పోయింది తినరా బంగారం వద్దు ఇంకా చాలా కన్న కదా. లాస్ట్ అమ్మా, ఒకటేనమ్మా, ఒకే ముద్దమ్మా. దా అది 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 ముద్దుడుచుకో. నాన్న ఎవరో వచ్చారు. చేస్తుంటానని చెప్పావు, అయినా ప్రేమించాను. పిల్లలంటే ఇష్టం లేదని చెప్పావు, దానికే ఒప్పుకున్నాను. నీకు బిడ్డ ఉందన్న సంగతి నా దగ్గర దాచావు. అది కాదు అంటే నీ ప్రేమ నిజం కాదు. నేను ఇక్కడ ఆడుకుంటుండు, ఇప్పుడు వస్తాను. నేను నేను అసలు పెళ్లి కాలేదు. ఆ పాప నా పాప కాదు. ఆ పసిబిడ్డ నాన్న అని స్పష్టంగా పిలుస్తుంటే కాదని మేము ఎలా నమ్మాలి? వాళ్ళ నాన్న వచ్చి నాలాగే ఉంటాడు, అందుకే పాప కన్ఫ్యూజ్ అవుతుందండి. మాయలు మోసాలు మానేసావు అని చెప్పింది ఆయా మా అమ్మాయి, కానీ నువ్వు ఇంకా అదే పనిలో ఉన్నావు. సార్ నేను చెప్పేది నిజం సార్. నీరు కనీసం నువ్వేనా అర్థం చేసుకో, ఆ పాపకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ మీద నీరు, నీకు పాపకు సంబంధం లేదంటావు. లేదండి. అయితే సాయంత్రం 5 గంటలకి దేవగఢ్కి వెళ్లే బస్సు ఉంది, వచ్చి మాతో పాటు ఎక్కు. నువ్వు ఒక్కడివే.
తీసుకుని వెళ్తూ వెళ్ళు, ఇక్కడే ఉన్నట్టు పాపం చంపేస్తాను. చావంటే భయపడనని మీసం తిప్పిన వాడి మొహంలో చావు కళ చూడండిరా. మాటలు చెప్పినంత ఈజీ కాదురా చావుకి ఎదురు నిలబడ్డమంటే. పిరికి నా కొడక, నిజంగా నీలో దమ్ముంటే ఇంత దూరం నువ్వు పారిపోయి రావురా. భయపడటానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్, భయం నాకు కదరా చావుకి.
ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. పౌరుషంతో తిప్పే ఈ మేసం మీద దొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీద దొట్టు, మీలో ఒక్కడ మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చిన, మీసాలు తీంచి నా శవాన్ని పూడ్చమంటాన్రా కొడకల్లారా. రండ్రా. Oh.
ఇన్స్పెక్టర్ సార్ చెవడేనా మిగిలాడా? లేదు సార్. డాక్టర్ పాపకి? పాపకి డేంజర్ ఏం లేదు, ఇంకాసేపట్లో స్పృహలోకి వస్తుంది, డోంట్ వరీ. ఓకే డాక్టర్ గారు, మా సార్, వి విల్ డూ అవర్ లెవల్ బెస్ట్. నువ్వు అడగకపోయినా నీ మనసులో కదిలే చాలా ప్రశ్నలు మేమంతా సమాధానం చెప్పాలి. ఆయన ఎవరు, మేమెవరం, మేమంతా కలిసి నేను ఎందుకు ఇంత ఆడుకోవాల్సి వచ్చింది, ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, అది వివరిస్తేగా నీకు అర్థం కాదు. ఒక మనిషిని 100 ఏళ్ళు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్ళు బతకనక్కర్లేదు, ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్ళు బతికిస్తాయి. అలా చంబల్ ఏరియా ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్, ఆయనే విక్రమ్ సింగ్ రాథోడ్, ఐపీఎస్. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. 6 నెలల క్రితం వరకు చంబల్ ఏరియా దేవ్గఢ్లో ప్రజలు జీవత్సవాల్లో బ్రతుకుతూ ఉండేవారు. పోలీసులు కాకి బట్టలు, యూనిఫామ్ అన్న సంగతి మర్చిపోయి కేవలం ఒళ్ళు కప్పుకోవడానికి ఉపయోగిస్తూ ఉండేవారు. నేను ఓ ఏరియాకి సీఐని. బావుజీని కలవడానికి. పోలీస్ ఆద్మీ అందరు నయ చేసక్తా, రూల్స్ మాలున్నాయి. సమస్త పాపక్షయకరం గోపంచ గవ్య పాదోదకం సర్వవ్యాధి నివారణం శుభం. ఆ నల్లావుని సరిగ్గా చూసుకోండి, రోజు రోజుకి బకచిక్కిపోతుంది. నమస్తే. రామ్ రామ్ బాబుజీ. బోల్. నేను మీర్పార్ సిఐని. నా పేరు మహంతి. క్యా ప్రాబ్లమ్ హై? బోల్. నిన్నటి నుంచి నా భార్య కనిపించట్లేదు సాబ్. అచ్చా, నామ క్యా హై? ప్రమీళ. ఏజ్? 30 సార్. 30? బహుత్ ఖతర్నాక్ ఏజ్ హై, వాళ్ళు ఇంట్లో ఉండని వదరా. అరే బోల్బే, ఎక్కడికెళ్ళిందో తెలుసా? తెలీసా. పోనీ ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదా. అచ్చా, వెతికి పంపిస్తాను. ఇంకో దోతెన్ 2 రోజుల్లో వచ్చేస్తాది. పిల్లలు 2 రోజు భోజనం కూడా చేయట్లే. వెతికి పంపిస్తానని చెప్పాను కదా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. సంజయ్ జా జా జా. రామ్ రామ్ బాబు. అరే వెళ్ళబట్టున్నాడు కదా, చల్. ఒరే బావమరిది. బావా, నా రాజ్యం రామరాజ్యం రా. ఇక్కడ మద్దర్లుండవు, రేపులుండవు, రౌడీజం ఉండదు.
ఎవడైనా మాట వినకపోతే కదరా మర్డర్ చెయ్యాలి, ఎవత్తైనా రానంటే కదా రేప్ చెయ్యాలి, ఎవరైనా ఇవ్వనంటే కదా రౌడీసం చెయ్యాలి, అవేవి లేవు. అందుకే ఊరంతా ప్రశాంతంగా ఉందిరా. ఆహా, ఏం చెప్పావు బావా, నువ్వు రాముడివి, నేను రామదాసుని, అప్పు చేశానే సరే నీ గుడి కట్టిస్తాను బావా. అబ్బా అయ్యో స్లీపర్ కోచ్. అది ఏం చూసావు, వస్తుంది చూడరా ఏసీ బోగి. బెర్త్ ఖాళీ ఉందేమో అడుగు. ఆంటీ ఖాళీయా వెయిటింగ్ లిస్ట్? వాళ్ళ మామూలు ఇచ్చేయి ఎరా, డబ్బులు ఇస్తే కోపం రావట్లేదా? ఎందుకు వస్తుంది, ఇవ్వకపోతే ఈసారి రెండో కాలు కూడా ఇరుగుద్దిగా. ఈ దెయ్యాన్ని ఏ దేవుడు వదిలిస్తాడు? టాక్సీ టాక్సీ సార్, టాక్సీ కావాలా సార్? ఎక్కడికి వెళ్ళాలి సార్? దలీం చౌక్ 200 పక్కనే కదా, దూరంతో పనిలే. బావోజీ గ్యాంగ్ ఎంత చెప్తంత అవసరం లేదు. బేరం మాట్లాడినాక బండొద్దన్నా, డబ్బులు కట్టాల్సింది అంతే, పైసాన్ని కలిపే. సార్ వాళ్ళతో గొడవద్దు, ఇచ్చేయండి. రా కూతురు ఒకదాంతో వచ్చో, దాని అమ్మ ఎక్కడరా? రాలేదా? మాట్రి చెప్పాలి రా, ఎవడికో ఇచ్చే బదులు మేము లేవంటే ఇక్కడ. అమ్మ పాట వింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏం రావు, మళ్ళీ వస్తున్నా? అక్కడ ఉంటు, రే అయిపోయావు రా, రే రే కదలవుతు, తడే తడే కదలవుతున్నానా, కదలవుతు. కడబడుతున్నాయి. అన్నా అర్జెంట్ అన్నా, ఇమ్మీడియట్లీ వచ్చేస్తానన్నా. నీ పేరు? యోగడు. ఏది? జానేశ్వర్. పేరు చెప్పు, పేరు చెప్పు. నీ పేరు? చొక్కాలు వేసుకోండి, డబ్బులు తీరా. దీంట్లో ఏ ఒక్క రూపాయి నీది కాదుగా. కాదు భలే కొట్టావు, ఎవరు నువ్వు? అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చే? అలాగే భయ్య, బటన్స్ పెట్టుకో, ఎవరు మోయ్, ఇంకెప్పుడు కనిపించుకో. గుడ్ మార్నింగ్ సార్, రజియా పటేల్ నగర్ ఎస్ఐ, వెల్కమ్ టు దేవ్ఘడ్. థ్యాంక్ యూ. ఏంటి సార్, పనులను మీరే చేసుకుంటున్నారు, కబురు పంపితే అందరం వచ్చేవాళ్ళంగా. ఇట్స్ ఓకే, అలవాటు అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్.
ఐ మహంతి సార్. హలో మహంతి సార్, సారీ సార్, చిన్న మిస్అండర్స్టాండింగ్. ట్రైన్ లేట్ అని చెప్పారు, లేకపోతే నేను రైల్వే స్టేషన్కి వచ్చామండి సార్. ఇట్స్ ఓకే, కూర్చోండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సారు, పాపకు పాలు కలుపుంటారా? నేను కలుపుతాను. అదేంటి సార్, పాపను ఒక్కదాన్నే తీసుకొచ్చారు, మేడం గారు రాలేదా? సారీ సార్. ఇంకేంటి ఊళ్ళో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నాన్న, స్కూల్కి టైం అయింది, చెల్లికి జడేయడం నా వల్ల కావట్లేదు, రా నాన్న. రై, మహంతి, మీ ఆవిడ, ఓ ఐఎమ్ సారీ, తల్లి లేని బిడ్డలతో ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు, అన్నీ మనమే చూసుకోవాలిగా, వెళ్ళు. మా అమ్మ చచ్చిపోలేదు అంకుల్, బతికే ఉంది. ఎవరి మీదైనా అనుమానం ఉందా? పోలీసుకి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. రాథోడ్, ట్రాన్స్ఫర్ ఆర్డర్ టైప్ అయ్యే లోపు అబ్బా కొడుకులు ఇద్దరు లేచిపోతారు. నువ్వు వెళ్ళి బండ్లో కూర్చోమ్మా. నేను వచ్చేసాక మీకేమన్నా అయితే ఈ హోమ్ మినిస్టర్ పదవి వేస్ట్. మాఫ్ కేజీ, ఆ డీజీపీని కూడా రమ్మని చెప్పేశా. మీరు కాస్త పెద్ద మనసు చేసుకోండి బావుజీ, ఇప్పుడు మీరు టిట్లాను కనుక రమ్మంటే ఊరంతా తగలబడిపోద్ది. తలుచుకుంటేనే నా నియోజకవర్గం దడదడదడలాడిపోతుంది. బావుజీ, నా మాట ఏనండి బావుజీ, మీ బిడ్డను తీసుకొచ్చే పూచి నాది. వచ్చా? నమస్తే సార్. ఈటికేం తక్కువ లేదు, ఈడెంత జరుగుతా ఉంటే ఇంట్లో కూర్చుని ఓ లాఠీ ఒప్పుకుంటా కూర్చుందా? లాఠీ
లాఠీకి పని చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయింది సార్. ఊళ్ళో ఏం జరిగినా చూసి చూడనట్టు ఉండాలని డ్యూటీలు చేరినప్పుడు చెప్పారు కదా, అందుకే చేతులు ముడుచుకూర్చున్నాం. మాట్లాడద్దు, ఊరు వేరు, బావుజీ వేరు. బావుజీ అంటే ఈ ఊరికి దొర. ఆయన కొడుకుని అరెస్ట్ చేయడం ఏందయ్యా? ఎవడాడు, ఎక్కడాడు, మాట్లాడవే. కొత్తగా వచ్చిన ఏఎస్పీ సార్, విక్రమ్ రాథోడ్. మాట్లాడద్దు, అట్లాంటి ఇక్కడికి ఎందుకు రప్పించా? మాట్లాడవే. నేను రప్పించడం ఏంటి సార్? రెగ్యులర్ ట్రాన్స్ఫర్ లో. మాట్లాడద్దు. ట్రాన్స్ఫర్ లో నీకు తెలియకుండానే వచ్చాడా? అంటే నువ్వు ఆఫీసులో నిద్రపోతున్నావా? ఇంత ఘోరం జరిగిపోయింది, ఏం చెయ్యాలి ఇప్పుడు? మాట్లాడవే. నేను ఎంక్వైరీ చేస్తాను సార్. మాట్లాడద్దు. నియోజకవర్గంలో చెమట్లు పట్టేస్తున్నాయ్యడా, పరిగిమాలకు పంత ఆఫీసులు అయిపోతుంటారు. ఇదిగో నువ్వేం చేస్తావునో తెలీదు. మధ్యాహ్నానికి బావుజీ కొడుకుడు ఉండాలా, ఆ ఆఫీసర్ కాడొచ్చి బావుజీ కాళ్ళ కాడ ఉండాలా? మాట్లాడవే. మాట్లాడతాను సార్, వెళ్తున్నాను. చాలు చాలే, తొందరగా తీసుకురా. తల తినేస్తున్నారయ్యా, ఎవడెవడో వచ్చేస్తారు. ఒంటి మీద యూనిఫామ్ పడగానే పెద్ద హీరోలాగా ఏదో పొడిచేయాలని ఆత్రం. హోమ్ మినిస్టర్ నోట్కి వచ్చినట్టు వాడాడు. మాడు మీద దెబ్బ పెడితే మళ్ళీ కనిపించరు. ఫైల్ ఏది సార్? కాల్ చేయమంటారా సార్? మనం వెళ్దాం. విక్రమ్ సింగ్ రాథోడ్, ఐపీఎస్, ఫస్ట్ పోస్టింగ్ వరంగల్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీస్లో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డ్ బాగానే ఉంది. కానీ రికార్డ్స్ మెడల్స్ సాధించడం కాదు. డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం భక్తి ఉండాలి, అది ఇంకా నీకు అలవాటైనట్లేదు. ఈ భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి నిద్రలో ఉండగా తలుపు చెప్పడవుతుంది. తలుపు తీసి బయటకు వస్తే కాపలు కాయాల్సిన సెంట్రీలు ఉండరు. కాపాడుకోవడానికి సర్వీస్ రివాల్వర్ కూడా కనిపించదు. చుట్టుముట్టే రౌడీ మూకలు, వెకిరి కిక్కులు మాత్రం వినిపిస్తుంటాయి. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 4 అవుతుంది, స్కూల్ నుంచి రావాల్సిన నీ కూతురు ఇంకా రాదు. స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ వెళ్ళిపోయిందని చెప్తాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, కూతురు ఆచూకీ తెలీదు. 10 ఇంటికి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా? రాథోడ్, భయం చాలా విలువైనది. దాన్ని తక్కువగా లోకుగా చూడకు. వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడో ఒకసారి కాదు, రోజులు ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలను అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు, ఫోన్ రింగ్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు దాన్ని కళ్ళల్లోకి చూసిన ఆ క్షణం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్ పరులో ఉంటుంది సార్. నా డ్యూటీ అయిపోయింది సార్. నా బిడ్డకి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటానని నా భార్యకు మాటిచ్చాను. నౌ ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐల్ బీ ఆన్ దట్ డ్యూటీ. సో నాది ఒక్కటే కోరిక సార్, చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో వేరుకుండకూడదు. నా మూతి మీద చిరున ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. Let's go!
కదా చెప్పకుండా. అవునమ్మా. నువ్వు వెళ్ళిపోతావా? లేదమ్మా. వెళ్తే నన్ను తీసుకెళ్ళు, నేను ఒక్కదాన్నే ఉంటాను. మున్నా అనే ఈ వ్యక్తి మతి చెలించి పిచ్చిలో తప్పుగా ప్రవర్తించాడే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని రుజువు కావడంతో అతన్ని నిర్దోషిగా విడుదల చేయడమైనది. సరైన ఆధారాలు లేకుండా కేసు మోపినందుకు పోలీసుల్ని మందలిస్తూ మున్నాని అతని ఇంటి దగ్గర క్షేమంగా చేర్చవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది. నానా, జడ్జి తాత ఈ మీసాలన్ని ముక్కదొబ్బులు పెట్టాడు, భయపడి వీడు నన్ను జీబులో తీసుకొచ్చాడు నానా. బాబూజీ కొడుకుని అరెస్ట్ చేశావు, దీనికి 10 రెట్లు అవమానాన్ని నువ్వు అనుభవించాలి. ఈ రాత్రికి నా కొడుకు విడుదలైనందుకు పార్టీ ఇస్తున్నాను, నువ్వు రావాలి. వస్తావు, నీ మొగుడు హోమ్ మినిస్టర్ వస్తున్నాడు కాబట్టి సెక్యూరిటీ కోసమైనా వస్తావు. నా కొడుకు చేతిలో నీకు జరగబోయే అవమానం ఏమిటో అక్కడ చూపిస్తాను. జజా. నానా, రాత్రి పార్టీకి చెమ్మెలి కావాలి. ఒకరికి పెట్టలేదు రామో, చెయ్యతే దానమలా చెయ్యలేని నేనంత చాండాలినే రామో. ఏ పస్తవా పస్తవా ఒక్కసారి పస్తవా, ఎనకబడి ఎంట తీసుకెళ్తావా, వస్తావా వస్తావా ఒక్కసారి వస్తావా. వస్తావా వస్తావా బాటమైనది.
వచ్చింది చాలు, మినిస్టర్ గారు వస్తున్నారు, అందరూ వెళ్ళిపోండి. వస్తావా? క్యాష్ ఉందా? ఫ్రీ కాదా? మోహన్ చూడు. అంకల్ 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 అంకుల్, నేను వాళ్ళతో ఒక ఆట ఆడుకోవాలి అంకుల్. ఏమాట? వాళ్ళలో ఒకరిని తరుముతాను, నేను ముట్టుకుంటే వాడు బట్టలు ఇప్పాలి. పిచ్చోడయ్యా పాపం, ఏదో సరదా పడుతున్నాడు, ఆడుకునివ్వండి. అంత కోపం ఎందుకయ్యా? ఇప్పుడు పోలీసులంటే జనానికి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు, వాళ్ళతో ఆడాలి పాడాలి, అప్పుడే జనానికి మన మీద నమ్మకం పెరుగుద్ది. అది లోపల పెట్టే పెట్టే. షురూ కరు బేటా. బట్టలిప్పు 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 బట్టలిప్పు. ఓడిపోయిన పోలీసు బెల్ట్ మా ఇంట్లో గేదె మెడలో వేస్తాను. ప్యాంటిప్పు ప్యాంటిప్పు ప్యాంటిప్పు. ఇప్పుడు మీసాలోడు చిముద్రి మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ రాసుకో. సాక్ష్యంగా హోమ్ మినిస్టర్ సంతకం తీసుకో. సరిపోకపోతే వాడి బాబు సంతకం కూడా తీసుకో. ఎస్ సార్. చూసావుగా, పోలీసోడే కాదు ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది. సల్లగా ఉండయ్యా. హలో సార్, నా పేరు ప్రకాష్ మెహ్రా, జర్నలిస్ట్ని. ఇది హోలిక అనే రాక్షసి సార్, భగవంతుడి దీన్ని చంపిన సందర్భంగానే హోలీ జరుపుకుంటాం. కానీ ఈరోజు ఆ రాక్షసి చావు కాదయ్యా,
నీ చేతుల్లో చచ్చిన మున్నాను తలుచుకొని చేసుకుంటున్నావయ్యా. ఊరుకోమ్మా సార్, ఒక్కసారి ఆ జనం ఆనందం చూడండి సార్. మిగతా వాళ్ళిద్దరి పీడ వదిలించేస్తే ఈ ఊరికి రోజు పండగ సార్. ఈ మంటలు వాళ్ళ చితి మీద వెలగాలి సార్. ఏం సార్? జనాలు టిట్లా మనుషులు ఉన్నారనే డౌట్ గా ఉంది. మన వాళ్ళందరినీ అలర్ట్ చేయ్ సార్. స్క్వాడ్ 3 కమ్ ఇన్, స్క్వాడ్ 3 కమ్ ఇన్. ఆంటీ హియర్. పెరికోడు వెన్నుపోటు పొడుస్తాడ్రా, మగాడు ఎదురు దెబ్బ కొడతాడు. ఇప్పుడు నా కళలో వేరుకుండకూడదు. నా మూతి మీద చిరున ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్.
విక్రమ్ రాతో బడా పోలీస్ ఆఫీసర్, నెత్తి మీద టోపీ, చేతిలో పవరు, మూతి మీద మీసం ఉందని దేవుడు దేవుడుని భజన చేశారు. దేఖో దేఖో తుమ్ లోగోం కా భగవాన్. ఏక హీ ఏక గోలీ సే మర్ గయా సాలా. థూ, వీడా మీ బతుకులు మార్చేది? సునో, ఈ ఊరి తలరాత రాసేది మా అన్న బావుజీ. దేవుడే దిగొచ్చిన ఒక గీత కూడా మార్చలేడు, ఇదే చావు చేస్తాడు. ఎందుకో తెలుసా? మీ దేవుడు అమృతం తాగుతాడు, ఈ టిట్ల నెత్తులు తాగుతాడు. మర్గేసాలా, తోడు లేకుండా రాచబిడ్డ శవం వెళ్ళకూడదు. అందుకే నా కొడుకు చితి ఆరక ముందే నిన్ను బలిచ్చాడు రా కుత్తే. ఇంకే పోలీస్ ఆఫీసర్ వచ్చినా వీడి సమాధి చూపించి తర్వాత డ్యూటీలో చేరమని చెప్పండి. ఇదిగో అందరు కామ్గా ఉండండి, దయచేసి ఈ విషయం బయట ఎవరికి చెప్ప. ఆయన మీకే కాదయ్యా, మాకు కూడా దేవుడు, మా బిడ్డల మీద ఒట్టు, మేమెక్కడ నోరిప్పం. సార్ బతికే ఉన్నాడని తెలిసాక బావుజీని నమ్మించడానికి ఖాళీ సేవ పెట్టుకుని పుడిచాం. మాకు తెలిసిన వైద్యంతో సార్ని తాత్కాలికంగా బ్రతికించుకోగలిగాం. అక్కడుంటే ప్రమాదమని హైదరాబాద్ తీసుకొచ్చాం. ఇక్కడికి వచ్చి డాక్టర్లకు చూపిస్తే ఆయన బతకడం కష్టం, ఏ క్షణంలోనే ఆయన చనిపోవచ్చని చెప్పారు. ఆ బాధ కంటే పాప పరిస్థితి పెద్ద సమస్య అయింది. ఆయన పెడితే గాని తినదు, ఆయన ఉంటే గాని పడుకోదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నువ్వు కనిపించావు. నీ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేశాం. నీకు పిల్లలంటే పడదని తెలుసు. ఎలాగోలా డ్రామా ఆడైనా సరే పాప నీ దగ్గర చేర్చాలనుకున్నావు. ఆ తర్వాత ఏం జరిగిందో అంతా నీకు తెలుసు. నీకేమాత్రం సంబంధం లేని విషయానికి నిన్ను ఇబ్బంది పెట్టడం మా తప్పే. పాపకి నానలేని లోటు తీర్చడానికి వేరే దారి లేకపోయింది. నీకెలా సారీ చెప్పాలో. పర్వాలేదు, దేవుడు చల్లగా చూసి ఆయన్ని బతికిస్తే బాగుండయ్యా. డాక్టర్, ఐఎమ్ సారీ. మీరు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు. సార్, సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. డాక్టర్ సార్, పాప గురించి మీరు కంగారు పడకండి సార్. పాప నా కూతురు. ఏ లేదు నాన్న, ఆకలి నిద్ర పట్టట్లేదు, అందుకే మేమంతా ఇక్కడ. ఈ పాట అంటే నిద్ర వచ్చేస్తుందా? ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. పోలీసు వాడే కాదు, ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది.
గురు భక్తి అంత పలిసిందిరా మీకు? ఎక్కడ దాచారు వాడిని? బావా, ఆడు చచ్చాడు మొర్రు అని వాళ్ళు మొత్తుకుంటుంటే ఎక్కడా ఎక్కడా అని అడ్రస్ అడుగుతావేంటి? ఆని పాతి పెట్టిన చోటు చెప్పారు అనుకు, నువ్వు వెళ్ళి గొయ్యిదేవి వాడి శవాన్ని చూస్తావు. నిన్ను చూస్తే ఆడి శవం కూడా లాటి పట్టుకుని లేచి నిలబడుద్ది. అంత దొరద ఎందుకంట బావా? అంటే బావా, ఆడు మన టైపు కాదు, మాట మీద నిలబడే మనిషి. బతుకుంటే గింటే పిలవపోయినా వచ్చేస్తాడు. వచ్చాడే అనుకు, తను అనుకున్నది పూర్తి చేసి కానీ వెళ్ళడు. నేను కోరేది అదే, నా చేతిలో చావడానికైనా వాడు రావాలి. రావాలి రావాలి అనకు బావా, పైన తథాస్తు దేవతలు ఉంటారు, తుసుకుని తథాస్తు అన్నారనుకో. ఏంటి మంచి హుషారు కొన్నావంటే? విజిలేసినందుకు 50 ఫైన్ కట్టు. దువ్వ అబ్బులు, మేము అడిగింది డబ్బులు, కట్టు బే. కట్టకపోతే బాడీ పట్టాల మీద తేలుద్ది. ఏ ప్లాట్ఫామ్ ఖాళీ లేదండి. ఈ జోక్లేసి వేస్తున్నాడు రా, కుమ్మండి. కుమ్మితే ఊరుకుంటాం మరి. విక్రమ్ రాథోడ్ అసిస్టెంట్. ఇంకెక్కడ విక్రమ్ రాథోడ్, ఎప్పుడో పోయాడు, అందుకే కదా మేము మళ్ళీ మొదలెట్టాం. అచ్చా, ఓసారి అటు చూడు. మీకు దండం పెడతాను సార్, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. అక్కడి నుంచి మొదలు పెడితే నా దగ్గరికి వచ్చేసరికి చచ్చిపోతాను సార్. కొత్త కొత్తగా రూల్స్ పట్టకు సార్, మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. బా, ఇప్పుడు కాదురా, ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి, తీరికి చూసుకొని ఒక ఫుల్ డే మీకు ఇచ్చేస్తాను. ఓకే సార్, మీరు వచ్చినంత వరకు ఇక్కడే ఉంటాను సార్. చచ్చాడు చచ్చాడు, ఎన్నిసార్లు చస్తాడు రా వాడు. ఆ లెక్కలని ఇప్పుడు అవసరమా? ఆ నిజంగా చచ్చిన నీ కేకలని మళ్ళీ వస్తాడు. ఒరే అత్తిలి, కుడికాలెట్టడానికి ఇదేమైనా నీ అత్తోరీలు అనుకుంటున్నావా? కంత్రి నా కొడుకులు కొంప, దెబ్బకి మొత్తం మొటాష్ అయిపోవాలి. ఎస్కో లెఫ్ట్ లెగ్. విక్రమ్ రాతో దేవతలు ఎరా బావజీ, నవే బెంగట్టుకున్నావట. చచ్చినట్టు డ్రామా ఆడి పిరికి వాళ్ళ పారిపోయా. ఒక్క దెబ్బ కోలుకోవడానికి 6 నెలలు పట్టి. నేను చావటం ఏంట్రా? కొడుకు చచ్చి ఏడ్చి రంకునాలింటి మీద ఇంకో రాయ్ ఏం ఎత్తంలే అని చిన్న గ్యాప్ ఇచ్చా. రాయ్, నీ కొడుకు చావుతో శాంతికి శంకుస్థాపన జరిగింది, ఇక ఊళ్ళో ఉన్న నిన్ను ఊరాదులో నీ తమ్ముడిని వేసేస్తే ఈ ఊరు వాస్తు సెట్ అయిపోద్ది. ఈ బావూజీని ఏం పీకలేవు, ఈ ఊరికి నేను ఒక్కడే రౌడీని. కరెక్టే, నేను చెప్పేది అదే, ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి, వాడు పోలీసుడై ఉండాలి. ఒరే బావూజీ, ఇన్ని మాటలు ఎందుకు గాను రే, నువ్వు ఎంతమంది రౌడీని తెచ్చుకుంటావో తెచ్చుకో, ప్రశ్న కూడా పిలుచుకో. రేపు పొద్దున కరెక్ట్గా 9:00 నీ గొడవలో నువ్వు దాచుకున్న సరుకంతా జనాలో పంచేస్తాను. అందరూ చూస్తుండగానే ఏ పీక్కుంటావో పీక్కో. నీ చరిత్ర అయిపోయిందిరా బావూజీ, ఇక నీ బతుకంతా. జింతా అంటే ఫేస్, తాత అంటే లాఠి, చిత్త అంటే పచ్చడి. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పచ్చడి పచ్చడి అయిపోతుంది అర్థం బావా. అమ్మా నీర్జా, ఆ సత్యబాబు మాట నిజం కాదమ్మా, ప్రేమ నిజం కాదు. ఆ పాప తన కూతురే కాకపోతే ఈ పాటికి వచ్చేవాడు కదా. నా మాట విని మీ నాన్న తెచ్చిన సంబంధాన్ని ఒప్పేసుకో తల్లి, లేదంటే ఆయన ఇంటికి రానని గొడవ చేస్తున్నారు. నా మాట విని పెళ్లి చేసుకోమ్మా. నాకిష్టం లేదమ్మా, ఇప్పటికే సత్యబాబుని కాదని
నేను తప్పు చేశాను అనిపిస్తోంది. నువ్వు సత్తిబాబువి కాదు విక్రమ్ రాథోడ్. మనం నాటకం ఆడుతున్నామని ఎవరికి తెలిసినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, కొంచెం జాగ్రత్త మేనేజ్. ఫాలో మీ. అమ్మ నాన్న ఏదో అంటే నన్ను వదిలేస్తావా? నీకోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? సత్యబాబు, సత్యబాబు అత్తిలి. ఐ నాట్ సత్యబాబు, ఏఎస్పి రాథోడ్. సత్యబాబు అచ్చం నాలాగే ఉంటాడని నా కూతురు తన దగ్గర వారం రోజులు ఉంచితే తన గర్ల్ ఫ్రెండ్ అపార్థం చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పాడు. యు ఆర్ షియా ధీరజా భూస్వామి సంథింగ్ సంథింగ్. యా షేమ్ షేమ్, యు ఆర్ బ్యాడ్ లక్. ఒక మంచి మనిషిని దూరం చేసుకున్నావు. నీ మాయలు నా దగ్గర కాదు, నీతో లవ్లో పడ్డాక నీకన్నా బాగా ముదిరిపోయాను రా అత్తిలి. ఇస్తాను చూడు, నీకు మడత. యాక్చువల్లీ నన్ను ఇలా చాలా మంది అమ్మాయిలు చూసి కన్ఫ్యూజ్. సిగ్గులేదు? నన్ను నడుచు మించి షో వేస్తావు, లోకప్ లేచేస్తా. అంటే మీరు నిజంగా సత్యబాబు కాదా? లాఠీతో నడు మీద కొట్టిన తర్వాత కూడా డౌటా నీకు? మరి సత్యబాబు ఎక్కడున్నాడు? హిమాలయాస్. ఎందుకు? ఆడదంటే విరక్త చెందినవాడు ప్రతివాడు అక్కడికే వెళ్తాడు. పడుకునేటప్పుడు తడిగుట్టు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఇంకా రాడా? ఎందుకు రాడు? ఇవాళ పౌర్ణమి, అర్ధరాత్రి 12 గంటలకి తలస్నానం చేసి తెల్లచీర బొడ్డు కింద కట్టుకుని మేడ మీదకి వెళ్ళు. హిమాలయాస్ ఎటు? నార్త్. అత్తిలి 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 అని ప్రేమగా పిలు, నీ ముందుంటాడు. రాత్రి మేడకి పిలిస్తే వచ్చేస్తాడంట. పోలీసుడు నాకే పూలు పెడుతున్నాడు. ఒకవేళ నిజమైతే మిస్ అయిపోతానేమో. ఒకసారి ట్రై చేద్దాం. ఏమ్మా నిద్ర పట్టలేదా? నీకు పడితే నాకు పడుతుంది బాబాయ్. పాలు తాగుతావా? తాగుతావా? నా మీద నేను నిఘాయేస్తావా? చిటికడు బంగుతో కొట్టానంటే నిన్ను లేపడానికి డిపార్ట్మెంట్ మొత్తం రావాలి. తీసుకోమ్మా తాగు. ఒరే అబ్బులు, ఎంత తెలివైనడురా. సూపర్, నీ తెలివితేటలు తగలయ్యా. అరే నీ పని ఇంత తేలిగ్గా వద్దనుకో. ఏంటి? ఎక్కడికి? లోకల్కి. లోకల్లోకి. అయ్యో ఇదేంటిది, బంగింత కిక్కిచ్చింది. అమ్మో చూడమ్మా, లాకప్ లేసే ముందు చేతికి బేడీలు వేస్తారు కదా. ఇక్కడే ఉండాలి నువ్వు. అమ్మా మొత్తానికి తప్పించుకొచ్చేసాను. కొంపదీసి వెనకాల రావట్లేదు కదా. అదొచ్చేలోపు ఇల్లంతా దోచేను. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు
ధనలక్ష్మి నా కళ్ళ ముందు కనపడాలి. సత్యబాబు, మీరు నా మీద అలికి హిమాలయాలకు వెళ్ళిపోయావంట కదా. అవును, మీకు కొంచెం లేట్ అయి ఉంటే తీర్థం తాగేసేవాడిని. మళ్ళా హుష్ అటాక్ అయిపోయేది. నిన్ను సెల్ల తోసి కుమ్మేయాలి. సెల్ల పగిలిపోతి కాల్సి. ఇత నా దొంగ, నా ఇష్టం. సత్తు బాబు, కాల్సిమని చెప్పు. నేను తీను, కావాలంటే నువ్వు వేసుకో. నీ అబ్బో, సెల్ల తలాలు పగిలిపోను. నాకు ఇక్కడ నడుము నత్తరసాలు అయిపోతుందా? అటొక్కాలు ఇటొక్కాలు, మధ్యలో అత్తిలి. ఆడుకో, డమ్మ 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 ఆడేసుకో. డమ్మారే డమ్మా 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 డమ్ డమ్, 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 డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే. నీ కంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్మారే. అత్తిల్ని సత్తి బాబు, మెత్తల్ని కత్తి బాబు, అత్తిల్ని సత్తి బాబు, సత్తి మెత్తల్ని కత్తి బాబు. చల్ల చల్ల క్యూ వడం
చేయడం తులిపేయడం చలకివ్వడం ఇద్దరికి ఇష్టమైతే ఎవడొస్తాడండి అడ్డం పాపం తన దగ్గర తీసుకొచ్చాం, అదే టైంకి నువ్వు వచ్చావు. నీకు నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో మాకు అర్థం కాలేదు. మా కోసం పాప కోసం దూరం అయ్యాడు కానీ నీకు అన్యాయం చేయాలని మాత్రం కాదు. సారీ. పర్లేదు, ఇక నుంచి పాప బాధ్యత నాది. సార్ టైం 9 కావస్తుంది, విక్రమ్ రాథోడ్ వచ్చి మీ గోడంలోని కొలగొడతానంటున్నాడు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? వచ్చేసుకుంటాడు లేకపోతే ఉరేసి చస్తాడు మధ్యలో. నీకు ఎందుకయ్యా, బాగా అడిగానా? కాదా బావూజీ ఏం చేస్తాడో మీరు చూడండి, జనానికి చూపించండి. 9 అయింది రా రా. 9:30 అయ్యింది, ఇంకా రాడేర్రా వాడు. రాహుకాలము పోయే కాలము ముహూర్తం చూసుకొని వస్తాడా? 11:30 అయ్యింది, కహారేవో పోలీస్ వాళ్ళ మన జనాన్ని చూసి భయంతో లాకప్ లో కూర్చున్నాడు వాడు. వాడు కూర్చునే టైపు కాదు, మహా జంతాత్తుగాడు. పోను. ఎరా బావజీ, ఎక్కడ నీ గొడవస్? పొద్దున్నీ అడ్రస్ దొరక ఈది తిరిగేస్తానే అన్నట్టురాయ్. దారిలో వస్తుంటే ఇక్కడ బావోజీ లిక్కర్ ఫ్యాక్టరీ అని కనిపించిందిరా, బోర్ కొట్టి దాన్ని లేపేశాను. సర్లే, ఇలానే చిన్న చిన్న జరుగుతుంటే పట్టించుకోకు. ఇప్పుడు ఆ గొడవలు సరిగ్గా ఎక్కడికి రావాలో కరెక్ట్గా చెప్పు. అరే సాలా, దమ్ముట్టే అక్కడే ఉండు, నేనే వస్తున్నాను. అట్టగంటావా? అయితే సరే, ఇక్కడ ఎడ్డింగ్ చేస్తాను. ఇప్పుడు ఏం చెప్తున్నారు సార్? ఏంటి అంత జరికిచ్చావు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు మా బావకి పంచగట్టం అలవాటు అంతే. ఇన్నాళ్ళు బావజీ గారు అందరినీ కష్టపెట్టాడు, అందుకే వాడి సుమ్మంతా డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాను, దోచేసుకోండి. ఏంట్లైవా, ఒక్క నిమిషం చూడండి, పిల్ల జల్లా ఊరు ఊరంతా చూడండి, బావజీ గారు తోక పంచలో ముడుచుకుని ఎలా పరిగెత్తాడు. రోడ్డు కట్టగా నేను వచ్చేసరికి పత్తా లేకుండా అలాగెత్తా వెంట్రా. సరే రా, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను. ఊరు జనం చేత కుమ్మించేయడానికి మెయిన్ సెంటర్ లో ఎడింగ్ చేస్తాను. నీకే గనక దమ్ముంటే రోజు నువ్వు తాగేది ఆవుదే అయితే రారా, వచ్చిన తర్వాత పొట్టోడా నీకు ఉంటదరా. తీయండ్రా బళ్ళు, తిప్పండ్రా బళ్ళు. దీంతోనే సరిపోయా, అయినా తీయాల్సిన తీయాలి కానీ బళ్ళు తీస్తే వస్తుంది బొంగు. వస్తున్నా బావా. అచ్చో, బహుత్ అచ్చా, ఊరందరినీ బాగానే పోగేశావురా. వీళ్లలో నన్ను ఎదిరించే మగాడెవడో రమ్మను. ఒక్కరు తగ్గించి ముందుకొస్తే ఈ రోజు వీడి బతుకైపోతుంది. రండి రండి రా, రండి రాండి రా. వాళ్ళ గుండెల్లో ఉండేది డెత్తురు కాదురా, బావూజీ మూత్రం. వాడి మాటలు పెట్టుంటే మీలో ఏ ఒక్కరికి రోషం రావట్లేదా? వాడి వెనకాల బలగాన్ని చూసి మీరు ఎవరో భయపడకండి. నువ్వు ఎంత బతిబాలినా నా మీద తిరగబడ్డానికి రారు రా. నేను చిటికేస్తే చాలు ఒకడిని కూడా కాదని నాతో కాపురం చెయ్యడానికి వస్తారు.
చూస్తావా? ఏయ్ నువ్వే ఆ పోయినా నెల కోసారైనా కాపురం చేస్తా. చేస్తారా బాడక? ఈ తెగి పప్పుడే వచ్చుంటే మీ అబ్బా కొడుకు నిర్తే నీ నెలకి మీ సవాల మధ్యలో పడుకునేదాండ్రా నీ తల్లి. బయట అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధనుడు లాగా దోలు తీరిపోయి. దగ్గర పొట్టి లే ఆడ తెగిస్తాను ఏంది నువ్వే రౌడీరా, ఇక మిగిలిన పులుసు పోలీసులు పిండేస్తారు రా. కుమ్మే చిత్త కొట్టేయండి, పోలీస్ యూనిఫామ్ కనబడితే పంచులో పాసి పోసేలు ఎద్దవా. అయ్యో అప్పండయ్యా అప్పండి అప్పండి. ఏమిటయ్యది ఇన్ని లాఠీలా? అన్ని ఇయ్యనకే వాడేవా? ఆ 100 లాఠీల్లో 95 వాడేవండి. ఏ బాబుజీ లెక్క కరెక్టేగా? నీకేమైనా బుద్ధి ఉందా? నీ లేని టైం చూసి పెద్ద మనిషిని స్టేషన్ కి తీసుకొచ్చి కొడతావా? సారీ సార్, తప్పైపోయింది ఆపండి సార్. లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటూ వచ్చావా మళ్ళీ కొట్టించడానికి? ఓ కంగారు పడిపోతున్నాడు, దగ్గరుండి నాకు పంచుకోవచ్చుగా. మీ నియోజకవర్గం బల్బు కాస్త తగ్గుద్ది. వద్దులేవయ్యా, నాకు అసలే వాతం లాటి బడి చావదు. బావుజీ మీరు కానీ మీరు గుమ్మేయండిరా. ఒక నిమిషం సార్. బావా రామదాసుని నేనవుతాననుకుంటే నువ్వు లోపలికి వెళ్ళా పెట్టి బావా. అయినా ఏం పర్లేదు, నీ కష్టంలో సగం నేను పంచుకుంటాను. దెబ్బలు నీయి, కేకలు నాయి, కుమ్ముకోండి. వాటి మనుషులు నాకు కావాలి. ఎడోకమ్మా, మనకేం భయం లేదు. నీకు కథ చెప్పనా? అనగనగా చంబల్లో ఒక దొంగల ముఠ ఉందంట, ఈ యదవల్లాగా. అక్కడికి ఓ మంచి పోలీస్ ఆఫీసర్ వచ్చాడంట నాన్నలాగా. అప్పుడు నాన్న వచ్చి వీళ్ళందర్నీ ఖైమ కొట్టేశాడంట. ఇట్లా ఏంటో చావు దెబ్బ తిన్నా రాథోడ్ గాడికి తెలుసు. విక్రమ్ రాథోడ్ చచ్చిపోయాడ్రా, ఇప్పుడొచ్చేది సత్తిబాబు అత్తిలి. విక్రమ్ రాథోడ్ని దొంగ దెబ్బ కొట్టి చంపారా, కానీ నా సత్తిబాబే పెద్ద దొంగ నా కొడుకురా, వాణ్ణేం పీకలేరు.
నా మాట విని వాడొచ్చే లోపలే బిచ్చాడా సర్దయ్యండ్రా, లేదంటే ఉంటదిరా మీకు. జింత తచ్చి తచ్చి జింత తత్త అయిపోద్ది. నేను చెప్తాను నేను చెప్తాను. చింత అంటే ఫేస్, తాత అంటే లాఠీ, చితాక్ అంటే బ్రేక్. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పగిలిపోతుంది అని అర్థం. అదేంటో కాదు బావా, దీని మీనింగ్ ఏంటని అడిగిన వాళ్ళందరికి పగిలిపోయింది. ఫస్ట్ పెద్ద బావకి, సెకండ్ అంత మునగాడా. వాడి కూతుర్ని వేసేస్తే ఏం పీకుతాడో చూస్తాను. నా కూతురి ఒంటి మీద చెయ్యి వేనక్కర్లేదురా, వేద్దామన్న ఆలోచన వచ్చినా చంపేస్తా. అమ్మ వచ్చేసాడు, మనం జంప్. Oh.
చింత చింత చేశాడు, కానీ ఈ చంపలోడికి దరువేయడం రాదు. ప్రాణాలు తీయడం మాత్రమే తెలుసు. అలా బొచ్చట్టు కూర్చుంటే బిచ్చం ఎవడేస్తాడంట? మాదాకోళం తల్లా అంటూ ఊళ్ళోకి వెళ్ళు. నిన్ను నమ్ముకుని నలుగురు ఉన్నా మరి బావా. నెల రోజు నుంచి ఇంటికి రావట్లేదని మామిడి గోళ చేస్తుందన్న. కదిలితే సంపేస్తాను రే. ఆయన వచ్చారంటే నీ ఓట కూడా నాకు తగిలించగలరు. బాబు ధర్మం చేయండి బాబు. తిండి తిండి 2 రోజులు అయింది. ఇక్కడ ఇంకొక 4 రోజులు అయింది. పల్లవా నీ మ్యాక్స్ వచ్చిందిరా. అదిగో పులి వచ్చింది. అందరూ చచ్చో. సార్ మేము రెడీగా ఉన్నాం సార్. మా కోట మాకు ఇచ్చాను సార్. మూడ్ లేదురా మళ్ళీ వస్తాను. ఒరే మీరు మాత్రం ఎక్కడ ఉండండి రోయ్, లేకపోతే కోట డబుల్ అవుతుంది సార్. సింగిల్ అయితే సార్. అత్తిల్ని సత్తి బాబు, మెత్తల్ని కత్తి బాబు, యావతారు వరుస కల్పేస్తారా? ఇది మ్యాటరు.